శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులను రాష్ట్ర శాసనసభ స్పీకర్ సీతారాం పరిశీలించారు. తమ్మినేని పాపారావు నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులకు స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకారం చుట్టారు. ఈ పనుల వలన 37,053 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ఆధునీకరణ వల్ల 39 ఎకరాలు పొడవు గల ఎడమ కాలువ ద్వారా 18,691 ఎకరాలకు 50.50 కిలోమీటర్ల పొడవు గల కుడి కాలువ ద్వారా 18,362 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎడమ కాలువ ద్వారా శ్రీకాకుళం మండలంలో 12 గ్రామాలకు చెందిన 5,894 ఎకరాలకు, బుర్జా మండలంలో 3 గ్రామాలకు చెందిన 1715 ఎకరాలకు, గార మండలంలో 6 గ్రామాలకు చెందిన 3867 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, చాలా కాలంగా నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణకు ఎదురు చూస్తున్నామన్నారు. గతంలో నేలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ్మినేని పాపారావుకు మంత్రి పదవి కావాలా, ప్రాజెక్ట్ కావాలా అని అడిగితే ప్రాజెక్ట్ కావాలి అన్న మహనీయుడు, కలనీటికి నిజమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈడి శ్రీనివాస్, డి వైగాని రాజు, ఏఈరు సీమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు అక్కడ వాలంటీర్స్గా సెక్రటరీస్గా తెల్లవారేసరికి తలుపు తట్టి అమ్మా నీ పింఛను, అయ్యా నీ రేషను అని చెప్పి మొత్తం మన సమస్యలన్నీ మన ఇంటి వద్దకు వచ్చి పాలిస్తున్నటువంటి మనం పనులకి పాలనంటే రాజధానుల్లో కాదు, విజయవాడలోనో హైదరాబాద్లోనో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనో కాదు, పాలన గ్రామాల వైపు రావాలి, పల్లెల వైపు రావాలి. ది డిసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పాలన వికేంద్రీకరణ జరగాలి. అదే మన బాపూజీ, పూజ్య బాపూజీ కన్న కళలు. బ్యాక్ టు విలేజ్. మనం సంపాదించుకున్నటువంటి చదువులని, సారాన్ని, విజ్ఞానాన్ని, నాగరికతను, సంపాదనలు తిరిగి మనం ఏ అమ్మఒడిలోనైతే, ఏ గ్రామ బడిలోనైతే చదువుకున్నామో అటువైపుగా మనం వెళ్ళాలని చెప్పి మహాత్ముడు కన్నటువంటి కళలు ఈనాడు ఆయన వారసుడిగా, ఆయన వారధిగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ పాలనక వ్యవస్థ శ్రీకారం చుట్టి ఈనాడు గ్రామ సచివాలయాలు మన ఇంటి ముందుకే